తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు పార్టీ అధినేతకి తమ్ముళ్లను బయటికి వెళ్ళిపోకుండా, అలాగే ఎవరైతే మాజీలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం గతంలో వాళ్ళు అధికారంలో ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచి ఇప్పుడు మాజీలు అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ దగ్గరికి చేర్చుకునే ప్రయత్నం, దగ్గరికి చేర్చుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఖచ్చితంగా. అందుకే ఆ పనిలోనే పడ్డారు. ఎందుకంటే ఒక పక్క వైసీపీ బలం పెరిగిపోతున్న టైము, అదే టైంలో ఒక్క దెబ్బకి మొత్తం 28 మంది ఎమ్మెల్సీలను మండలి రద్దు చేసి వాళ్ళని పదవులు లేకుండా చేసిన ట్విస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా కోలుకోవడం చాలా కష్టమవుతుంది తెలుగుదేశం పార్టీకి. ఇదే టైంలో చాలా ఓర్పు సహనంతో ఆయన రాజకీయ అనుభవంతో చంద్రబాబు గారు మిగిలిన వాళ్ళను కూడా సర్ది చెప్పి హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా భీమవరం ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే, గతంలో ఆయన మొన్నటి వరకు, ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ అక్కడ సాధించింది కాబట్టి, విజయం సాధించింది కాబట్టి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేసిన నియోజకవర్గం పవన్ కళ్యాణ్ మీద, అలాగే గతంలో సిట్టింగ్ స్థానంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద కూడా గెలిచిన గంది శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యే, ఆ పరిస్థితుల్లో అంజిబాబు ఆయన మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ప్రస్తుతం అప్పటి నుంచి ఆయన ఏమైపోయారో తెలియదు, పార్టీకి దూరంగా ఉన్నారు, అలకబూనారు అనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇదే టైంలో భీమవరం మాజీ ఎమ్మెల్యే అంజిబాబుని మొత్తం మీద దగ్గరికి చేర్చుకునే ప్రయత్నంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారా లేదా అనే దానికి ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు ఏంటంటే, మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రత్యక్ష అవడం, దాదాపు గంట గంటన్నర పాటు చంద్రబాబు గారితో చర్చించడం, అదే టైంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి కూడా ఇద్దరు కలిసి మాట్లాడడం. ఎందుకంటే ఒకప్పుడు చాలా క్రియాశీలకంగా చాలా దూకుడుగా ఉన్న వ్యక్తి అంజిబాబు, పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఒక చక్రం తిప్పిన వ్యక్తి భీమవరంలో కూడా, అలాంటి టైంలో ఆయన ఇప్పుడు గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉండడం అంటే ఆ పార్టీకి కొంచెం కష్టమే. అలాంటి టైంలో వైసీపీని మళ్ళీ ఎదుర్కోవాలన్నా, వైసీపీని ఢీకొట్టాలి అన్నా ఈ టైంలో మళ్ళీ అంజిబాబే తెర మీదకు రావాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పటి నుంచే ఆయన్ని ఒక వెపన్గా రెడీ చేయాలి అని చెప్పి చంద్రబాబు గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ టైంలోనే ఆయన్ని పిలిచి ఎన్నికల్లో ఓటములు అనే సహజం మనం దిగమింగుకోవాలి, ఎన్నికల్లో పరిణామాలు వదిలేసి రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి ఆయనకు ఒక బూస్ట్ ఇచ్చి దాదాపు ఒక గంటన్నర సేపు చర్చించారనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అంజిబాబు బేవర్లో మొన్న ఎన్నికల్లో ఒక బలమైన వైసీపీ అభ్యర్థి మీద తోను పోటీ పడ్డారు, అదే టైంలో అంతకన్నా బలమైన పవన్ కళ్యాణ్ మీద కూడా పోటీ పడ్డారు. మొత్తానికి ఆయన ఓటం పాలవడం జరిగింది, వైసీపీ విజయం సాధించడం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఓటం పాలయ్యారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే లోకేష్లు భీమవరంలో ప్రచారం చేయలేదు, అక్కడ మెయిన్ వచ్చిన ప్రాబ్లం అది. అక్కడ ఎందుకు ప్రచారం చేయలేదా ఏంటనేది ఇంకా అది ఇంకా ఆ లోగుట్టు ఏంటనేది పెరుమాళ్ళకి ఎరుక అనమాట. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు కాబట్టి ఈయనకి సపోర్ట్ చేయలేదు అనే వార్తలు వినిపించినాయి అప్పట్లో, ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తూ అక్కడ టీడీపీ తరఫున ప్రచారం చేయలేదు అనేది. సో అది కూడా కొంత దెబ్బ వేసింది అనేది అంజిబాబు గారు మనసులో ఉండే ఉంటుంటుంది మేబీ. సో ఇప్పుడు ఈ టైంలో ఆయన సాయం చేయలేదా, లేదంటే ఈ ఆయనే గెలిపించమని కోరలేదా ఏదనేది పక్కన పెడితే, అలకతో ఉన్న అంజిబాబుని ఇప్పుడు ఆయన కూల్ చేశారనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. తాజాగా చంద్రబాబు అప్పటి పరిస్థితులన్నీ క్లియర్గా విడమర్చి చెప్పి ప్రస్తుతం పూర్తిగా తెలుగుదేశం పార్టీ భీమవరంకి సంబంధించి బాధ్యతలన్నీ ఆయనకే ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం ఈసారి, అందులో నో డౌట్ అని చెప్పి ఆయనకి ఎప్పుడైతే హామీ ఇచ్చారో కొన్ని కీలక బాధ్యతలు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు గారు ఇప్పుడు అంజిబాబు భుజాన్ని వేశారో ఆయన మళ్ళీ మెత్తపడి ఇప్పుడు పార్టీ తరఫున యాక్టివ్గా ఉండేందుకు సిద్ధమయ్యారు అనేది అర్థమవుతుంది. ఇలాగా ఒక్క నియోజకవర్గమే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి అనడానికి ఈ ఘటన నిదర్శనం అనేది ఇప్పుడు తాజాగా రాజకీయాల్లో మొదలైన చర్చ. చూద్దాం మరి చంద్రబాబు గారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి, ఇది జగన్ గారిని ఢీకొట్టేందుకు అప్పుడే ఆయన మొదలుపెట్టిన ప్రయత్నాలు భవిష్యత్తులో ఎలాంటి కార్యరూపం దాల్చుతాయి అనేది వేచి చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.